హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామేజ్ వెల్కమ్ టు వితార్జే మామా మహేష్ ఏంటి ఏదో మెలోడీ సాంగ్ వచ్చినట్టుంది ఓల్డ్ది కానీ ఏ మాట కామాటే అలా రాత్రి డిన్నర్ చేసిన తర్వాత చక్కగా మీ ఆవిడ ఒడిలో తలబెట్టుకొని ఇలాంటి పాటలు వింటే మళ్ళా ఉంటాయి కదా కానీ ఇప్పుడంతా సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ దూమ్మ జబర్దస్త్ పాటలు చేస్తుంటాయి దీని తర్వాత మీకు అలనాటి ఆనుమతి అలాంటి అందమైనటువంటి పాటలు ఉంటాయి వెల్ మామేజ్ అండ్ మామేజ్ ఇక హైదరాబాద్ తాజా పరిస్థితి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు టీకా వేయించుకుందాము ఎప్పుడెప్పుడు చికెన్ టీకా తిందామని చెప్పి సిద్ధంగా మనము టీకా వేయించుకుంటే దాన్ని వ్యాక్సిన్ టీకా అంటారు అలాగే కోడి కూడా వ్యాక్సిన్ వేయించు వేయించుకుందనుకోండి దాన్ని చికెన్ టీకా అంటారు ఎవరి టీకాలు అల్లై ఎవరి టీక్కలు అల్లై కదా ఎస్ అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మంజుల గారికి మన తెలుగు ఎనర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మంజుర గారు అలాగే ఇంకా ఎవరికైనా పుట్టినరోజులున్నా పెళ్ళి రోజులున్నా నాకు దయచేసి అప్డేట్స్ లేవు మన వాళ్ళు డెఫినెట్గా అప్డేట్ చేస్తూ ఉంటారు మామ ఈరోజు మా ఫ్రెండ్ది మా భార్యది మా బామ్మర్దిది మా తమ్ముడిది వాళ్ళది వీళ్ళది అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ మనకు లేదు కాబట్టి ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సాహితీ గారికి తెలుగు ఎన రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము సాహితీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే హరిప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హరిప్రసాద్ అండ్ సాహితీ గారులకు హ్యాపీ బర్త్డే అలాగే మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి పెళ్ళి రోజు కాదు పెళ్లి జరుపుకుంటున్నటువంటి కిరణ్ అండ్ దీపా గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా కిరణ్ అండ్ దీపా గారులకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో పోయిన సంవత్సరం కరోనా ఉన్నప్పుడు కూడా ఇన్ని పెళ్ళిళ్ళు కాలే కరోనా లేనప్పుడు కూడా ఇన్ని పెళ్లిళ్ళు కాలే కానీ కరోనా ఉన్నప్పుడు ఇన్ని ఇన్ని పెళ్ళిళ్ళు ఎట్లా అవుతున్నాయబ్బా అంటే భయం స్టార్ట్ అయిపోయింది వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు ఇప్పటికే ఎడబాటు తప్పట్లేదు లాక్డౌన్స్ ఇవన్నీ ఉన్నాయి మరి ఎట్లా అని చెప్పేసి అనుకుంటున్నారో ఏంటో అనుకుంటున్నారు ఇప్పుడు కరోనా టైంలో పెళ్ళి చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే జనరల్గా మనం పెళ్ళి చేసుకున్నాం అనుకోండి మనం అంటే మనం కాదండి ప్లీజ్ జనరల్గా పెళ్ళి జరుగుతుంది అనుకోండి అయితే ఇప్పుడు పెళ్ళికి డెఫినెట్గా పెళ్ళి కార్డ్స్ కొట్టేయాలి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేయాలి మన బంధువులను విలువాలి మన ఆప్తులను విలువాలి మన వాళ్ళందరినీ కూడా విలువాలి ఎంత కాదనుకున్నా ఎవరి ఫ్యామిలీ కాదనుకున్నా వెయ్యి మంది బంధువులు అయితే ఉంటారండి ఏమన్నాయి ఇది నిజమా కదా మీకు వెయ్యి మంది బంధువులు ఉంటారా ఇంకెక్కడే ఉంటారులేండి బట్ వెయ్యి అంటున్నాను నేను ఈ వెయ్యి మంది బంధువులను పిలిస్తే ఖచ్చితంగా పదిహేను వందల మంది బంధువులు డెఫినెట్గా వస్తారు అంటే మనము పదమూడు వందల మందికి ఫుడ్ రెడీ చేసుకుంటే పదిహేను వందల మందికి కరెక్ట్గా సెట్ అవుతుంది కానీ ఈ కరోనా టైంలో కేవలం ఐదు వందల మందిని పిలిస్తే చాలు అందులో మూడు వందల మందికి అనౌండ్ చాలు అలాగే ఇక కరోనా టైంలో కట్నాలు కానుకలు ఎవరు కూడా డిమాండ్ చేయలేనటువంటి పరిస్థితి ఎంత ఇస్తున్నారండి అబ్బాయికి ఎంత ఇస్తున్నారో అబ్బాయి బాగానే ఉన్నాడు చూడడానికి బొట్టు అంత కూడా బాగానే ఉంది మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పేసి ఒకప్పుడు రెండు కోట్లు ఉన్నాయండి లేకుంటే మడికొండలో లేకుంటే ఇంకెక్కడో ఇంకెక్కడో ఒక మంచి ఫ్లాట్ ఉందండి మంచి ప్లాట్ ఉందండి ఏదో ఒకటి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎంత అండి ఫార్టీ ల్యాక్స్ ఓకే కదా ఓకే అండి పర్లేదు అయిపోయా సో అట్లా డిమాండ్ కూడా ఏం చేయట్లేదు అనమాట ఎందుకంటే అమ్మాయిలే దొరుకుతలేరు ఈ టైంలో అబ్బాయిలే దొరుకుతలేరు అబ్బాయిలకు దొరికినా సరిగా ఉద్యోగాలు దొరకట్లేదు ఏదో తొందరగా ఏ చేసుకుంటూ పని అయిపోద్ది అని చెప్పేసి చాలామంది చేస్తూ ఉన్నారు మన మా ఫ్రెండ్ కూడా ఇట్లనే ఓ పది పదిహేను సంబంధాలు చూశాడు లాస్ట్కి వాడు ఫస్ట్ చూసినటువంటి సంబంధం చేస్తాడు అట్లా తయారైపోయింది అలాగే కరోనా టైంలో బంధువులందరూ కూడా చాలా తక్కువ మంది వస్తారు పిలిచినా కూడా రారు ఏదో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక రీసెంట్గా మనకు చాలా దగ్గర వాళ్ళు వాళ్ళు మహేష్ మీరు సంగీత్కి రావాలి దాని తర్వాత పెళ్ళికి రావాలి రిసెప్షన్కి రావాలి అది ఏంటంటే జస్ట్ సంగీత్కి వెళ్ళేసి వచ్చేసాను పెళ్ళి ఎక్కడో గుంటూరులో చేశారు రిసెప్షన్ ఎక్కడో చేశారు వీలు కాలేదు సో ఇట్లా చాలా అంటే చాలా అయితే ఇప్పుడు చక్కగా ఏమైపోయిందంటే పెళ్ళి జరుగుతుంటే లైవ్ షేర్ చేస్తున్నారనమాట ఒక లింక్ ఇచ్చేస్తున్నారు లింక్లో మనం ప్లే చేయగానే చక్కగా మన ఇంట్లో కూర్చొని హాయిగా చూడొచ్చు కానీ చాలామంది పాపం అమెరికాలో మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే అరయ్యో నేను పెళ్ళిపోతే బాగుంటుండే కదా వాళ్ళని వీళ్ళని కలిస్తే బాగుంటుండే కదా ఇప్పుడు ఈ టైంలో అటువంటి ఏం ఆలోచించకండి మీరున్నటువంటి ప్లేస్ చాలా చాలా సేఫెస్ట్ ప్లేస్ సో చక్కగా అక్కడే ఉండండి పెళ్ళిదే ఉన్నదండి నాకు అసలు అర్థం కాదు మీరు ఇండియా వచ్చిన తర్వాత ఫ్లవర్ బోకే ఇచ్చేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పండి హ్యా బిలేటెడ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పండి ఓ సంవత్సరం తర్వాత వాళ్ళకి పాపనో బాబో కూడా ఉంటాడు ఆ సారీ పెళ్ళికి రాలేదంటే వాళ్ళు కూడా ఏమనుకోరు ఇప్పుడు ఈ మధ్య ఒకప్పుడు మనం పెళ్ళికి రాలేదు అంటే అలిగేవాళ్ళు మనల్ని ఇక అంతే కదండి మీ ఇంట్లో ఏమన్నా పండుగ అవి జరిగినప్పుడు మేము కూడా రావండి అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఈసారి పెళ్ళికి నేను రాలేదంటే పర్వాలేదులేండి ఇట్స్ ఓకే అంటే అలా అడ్జస్ట్ అయిపోతున్నారు అలా అర్థం చేసుకుంటున్నారు ఇంకా మరీ బలవంతంగా కాస్త దగ్గరగా ఉన్నవాళ్ళు నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదు చెప్పు నువ్వు చెప్పు నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదంటే నాకెందుకో ఈ నాలుగైదు రోజుల నుండి ఒకటే బాగా హెడేకు సర్ది ముక్కు దిబ్బడ అండ్ ఫీవరు మళ్ళీ నేను పెళ్ళికి వచ్చాను అనుకో ఎందుకు లేనిపోని రిస్క్ అంటే పర్వాలేదు లేదు నువ్వు రాదే నయమేది ఒక చిన్న యాక్షన్ చేస్తే చాలా తెలుసా ఓకే ఇంక బోళ్ళనికలు మాట్లాడుకుందాం మరి రోజు బుధవారం కాబట్టి చక్కని ఒక భక్తి రేష పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం ఇంకా ఎవరైనా పెళ్ళిళ్ళున్నా పుట్టినరోజులున్నా చక్కగా కాల్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఎవరి టాలెంట్ వాళ్ళది చక్కగా మీ మీ టాలెంట్ను మీరు మన మన తెల్లారందోయి మామ అనే కార్యక్రమంలో చక్కగా ప్రదర్శించేసి మావో భాష అనిపించుకోండి అలాగే ఇప్పుడు మామాడుగా పోయే ఒక ఫన్నీ క్వశ్చన్ కూడా మీరు కూడా చాలా ఫన్నీగా సమాధానాలు చెప్పండి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో ఒక బ్యూటిఫుల్ విషయం మీ మీరు చాలా సంతోషపడేది ఇప్పుడు మొన్న ఒకసారి ఏమైందంటే మా ఫ్రెండ్కి ఒక పాప పుట్టింది అని చెప్పేసి వెళ్ళామన్నమాట సరే వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాము పాప చాలా బాగుంది తెల్లగా ఉంది మంచిగా ఉంది సరే తెల్లగా నల్లగా అనేది వేరే విషయం బట్ చూడడానికి మంచిగా అనిపించేస్తుంది నాకు చిన్నపిల్లల్ని కదా మనం ఎత్తుకోలేము నాకు ఎత్తుకోరాదు కూడా జనరల్గా అయితే వాళ్ళ మమ్మీ మాత్రం కొంచెం ముఖం అంతా ఎలానో పెట్టుకొచ్చింది వచ్చిందనమాట ఏంట్రా మీ మమ్మీ ఎలా ఉంది అన్నాను ఏం లేదురా ఆడపిల్ల పుట్టింది కదా ఏదోరా వాళ్ళకు ఉండేటువంటి ఏదో ఉంటాయి అంటే ఏమీ లేదురా మనుషులు మారాలిరా ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కూడా చాలా చక్కగా పెంచుకోవాలరా ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం అట్ ఎట్లా ఫీల్ అవుతారా నాకు అర్థం కాదు నువ్వు ఇంత చదువు చదువుకున్నావు నా వి నువ్వు కనీసం చెప్పవచ్చు కదరా మీ అమ్మకి అంటే లేదురా పాతతరం మనుషులు ఆల్రెడీ ఒక పాప ఇప్పుడు మళ్ళా రెండో పాప అని చెప్పేసి ఫీల్ అవుతుంది అంటే అది మన చేతిలో ఏముంటుందిరా దేవుడు ఎలా ఇస్తే అలా ఇస్తారు అని చెప్పేసి అన్నారనమాట ఇటువంటి తరచూ మీరు వినే ఉంటారు మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు మళ్ళీ ఆడపిల్లైనా అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు కానీ రండి నేను ఒక మంచి ఊరికి తీసుకెళ్తాను బస్సులో వస్తారా బండి వెనకాల కూర్చుంటారా ఓకే ఇప్పుడు ఇది సంగారెడ్డి జిల్లా ఈ కొండాపూర్ పరిధిలోని హరిదాస్పూర్ అని చెప్పేసి అక్కడ కనబడుతుంది కదా మీకు ఆ ఊళ్ళో అంటే మంచిగానే ఉన్నాయి ఇక్కడ ఆ ఊళ్ళో ఆల్మోస్ట్ ఒక ఏడు వందల ఎనిమిది వందల ఇళ్ళు ఉంటాయి చక్కగా ఉన్నాయి కదా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేటట్టు కనబడుతుంది కదా మీకు ఎస్ అవునుమావా మరి ఇంత దూరం ఈ హరిదాస్పూర్లోకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ విషయం ఉంది ఇక్కడ మనుషులు చాలా మంచివాళ్ళు మంచి మనుషులు మంచివాళ్ళు అని మనం ఎలా చెప్పగలమ్మావా అని మీరు అనుకోవచ్చు వాళ్ళ మంచితనం చూస్తే ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే ఇదిగో ఇప్పుడు ఈ ఇల్లు మనకు కనబడుతుంది కదా ఈ ఇంట్లో రీసెంట్గా ఒక ఆడపిల్ల పుట్టింది అలాగే ఇంకొంచెం దూరంలో ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది రండి మనం ఈ సందులోకి వెళ్దాం ఈ సందులోకి వెళ్ళిన తర్వాత ఊరు చివరిలో ఇక్కడ ఇల్లు కనబడుతుంది కదా ఈ ఇంట్లో కూడా ఒక చిన్న పాప పుట్టింది అలా చాలామంది ఆడపిల్లలు పుట్టారు ఈ ఊళ్ళో ఎక్కడైనా పుడతారు ఇంద్ర కొత్త ఉంది మామ అనుకుంటున్నారు కదా ఇక్కడే ఉంది ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఊళ్ళో ఆడపిల్లలు పుడితే ఊరంతా సంబరాలు చేసుకుంటారు ఎక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్లో మనం ఎక్కడున్నాం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పరిధిలోని హరిదాస్పూర్లో ఆ ఊరి పేరు హరిదాస్ పూరే కానీ మనసులో మాత్రం చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే ఆ ఊళ్ళో ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరాలు చేసుకుంటారు లక్ష్మీదేవి వచ్చినట్లుగా ఊరంతా లైట్స్ వేస్తారట అలాగే స్వీట్స్ కూడా పంచుకుంటారు అటు పుట్టిన పాప పేరుపై ఆ ఊరు సర్పంచ్ ఒక వెయ్యి రూపాయల చెక్కును అందించి సుకన్య సమృద్ధి పథకం కింద ఆ మొత్తాన్ని జమ చేస్తారన్నమాట ఈ సంవత్సరం ఈ ఊరిలో ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు అలాగే పుట్టడమే కాదు ఆ ఊళ్ళో ఆడపిల్లలను గౌరవించేసి ఎవరికి ఏమాత్రం ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నటువంటి ఆ గ్రామ సర్పంచి భలే ఉన్నాడు కదా డెఫినెట్గా ఇంటర్వ్యూ చేద్దాం కొద్ది రోజుల్లో ఆయనతో సో ఇటువంటి ఊరు చాలా తక్కువగా ఉంటుంది అక్కడ ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్లో ఒకసారి చదివాము ఆ ఊళ్ళో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పేరు మీద ఒక మామిడి చెట్టు పెడతారనమాట ఆ పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ ఈ మామిడి చెట్టు కూడా పెరిగి పెద్దగా అయిపోయి మామిడి పళ్ళన్నీ కూడా కాస్తాయి కదా అప్పుడు ఈ మామిడి పళ్ళు అన్నీ కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బంతా కూడా బ్యాంకులో వేస్తారనమాట అలా 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 అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి ఇరవై రెండు సంవత్సరాల నుండి వచ్చినటువంటి డబ్బంతా కూడా ఆమెకు చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి పొప్పిస్తారనమాట సో ఎంత మంచి ఊరు ఎంత మంచి నిర్ణయం కదా ఇటువంటి మంచి మనుషులు చాలామంది ఉన్నారు కాకుంటే మనకు తారసపడరు మనం వెతికితే మాత్రం డెఫినెట్గా మనకు ఇటువంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు డెఫినెట్గా మనం కొద్ది రోజుల్లో ఈ హరిహర్పూర్ దాసులోని ఆ ఊరు సర్పంచ్ తోటి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాను మా రిపోర్టర్కి చెప్తాను డెఫినెట్గా అక్కడ ఉన్న రిపోర్టర్కి సంగారెడ్డి జిల్లా కొండపూర్ పరిధిలో ఉన్నటువంటి మాట్లాడదాం ఆయనతోటి మనం కూడా సపోర్ట్ చేద్దాం వాళ్ళకి నిజంగా అండి మీరు చాలా గ్రేట్ అండి అటువంటిది మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక మ్యాటర్ బాగానే ఉంది ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా లాక్డౌన్ కదా ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడ ఉంటాం రా చక్కగా రెడీ కాక అయిందండి మీరు అసలు మా మామలు ఎప్పుడైనా కూడా మంచిగా రెడీ అయ్యి ఇంట్లోనే ఉంటారు రెడీ అయినా రెడీ కాకుండా ఏమున్నది మహేష్ గారు మొత్తం పెళ్ళి అయిపోయిందండి దాని గురించి కాదు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత బాగా రెడీ అయిపోతారు ఎంత బాగా డ్రెస్ వేసుకుంటారు ఎంత బాగా అద్దాలు పెట్టుకుంటారు అలా ఆ నల్ల నద్దాలు పెట్టుకునే ఓ పెద్ద కారులో చాలా పాష్గా ఆఫీస్కి వెళుతుంటే ఉంటుందండి నా సామీరంగా మామూలుగా ఉండదు కానీ అలా రెడీ కాలేరు కదా మీరు ఇప్పుడు మీరు ఇంట్లో నుండి ఆఫీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా కారు కావాలి కారు నడవాలంటే ఏం కావాలి యంత్రం కావాలి కదా యంత్రం అంటే మనం ఏదో ఆ యంత్రాలు ఈ యంత్రాలు అనుకున్నారు కార్ యంత్రం అలాగే మన ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా కూడా యంత్రం అవసరం కదా ఏసీ నడవాలన్నా కూడా యంత్రం అవసరం కదా గ్యాస్ స్టవ్ అంటు పెట్టిన కూడా యంత్రం ఏ ప్రతి దాంట్లో ఒక యంత్రం ఉంటుంది ఒక మిషన్ అనేది ఉంటుంది కదా కానీ ఎప్పుడు కూడా పనిచేయనటువంటి ఒక యంత్రం ఉందండి ఆ యంత్రం అంటే అందరికీ చాలా ఇష్టం మరి ఎప్పుడు కూడా పని చేయలేనటువంటి ఆ యంత్రం ఏంటో మీకేమన్నా తెలుసా ఇది ఈరోజు తెల్లారుందో ఈ మామ అనే కార్యక్రమంలో మామ సరదాగా తీసుకున్నటువంటి క్వశ్చన్ బాగా ఆలోచించండి ఆలోచించి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఇప్పుడు నేను రేడియోలో మాట్లాడేటప్పుడు కూడా నా దగ్గర ఒక మిషన్ ఉంది నా దగ్గర ఒక యంత్రం ఉంది ఈ యంత్రం నా దగ్గర ఉండ కాబట్టి చక్కగా మీరు మాట్లాడుతున్నారు మీ దగ్గర కూడా యంత్రం ఉంది మొబైల్లో సో మొబైల్లో కూడా మిషన్ ఉంటుంది కాబట్టి మిషన్ నడుస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరి చేతిలో యంత్రం ఉంటుంది కానీ ఎన్నడూ కూడా పనిచేయనటువంటి యంత్రం కానీ ఆ యంత్రం అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం ఇంతకీ ఏంటా యంత్రం నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ చక్కగా ఒక బ్లూ కలర్ బెలూన్ తీసుకొని ఈ బ్లూ కలర్ బెలూన్లో మనం బాగా ఊది ఊదితే చాలా పెద్దగా అవుతుంది అందులో మనం ఒక చిన్న పైప్ పెట్టేసి ఈ పైపు ద్వారా పాలు ఈ బెలూన్లోకి పోయాలన్నమాట అలా బెలూన్లోకి సగం వరకు పోసిన తర్వాత ఆ పైపు తీసేసి చేతిలో పట్టుకోవాలి అప్పుడు మనకిష్టమైన వాళ్ళ దగ్గరికి వచ్చేసి బేబీ ఇదేంటో తెలుసా అని అడిగినాం అనుకో ఏంటి అంటుంది అనమాట ఇది పాలబుగ్గ బేబీ ఓకే 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 ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళగానే రండి మహేష్ గారు బాగున్నారా అని చెప్పేసి అంటూ ఉంటారు తర్వాత వాళ్ళు ఏమి ఇస్తారు చక్కగా వాటర్ తీసుకొని వస్తారు ఈ వాటర్ తాగేటప్పుడు కూడా డౌట్ ఇది మంచినీరా లేకుంటే మినరల్ వాటరా లేకుంటే ఏంటి అని చెప్పేసి మంచినీరే ఉంటాయి డెఫినెట్గా మంచి వాళ్ళు మంచి నీరే ఇస్తారు కాబట్టి కానీ ఇప్పుడు కొన్ని కొన్ని అంటే ఈరోజు కానీ రేపు కానీ అంటే జనరల్గా రేపు రేపు ఎల్లుండి మీరు ఎవరింటికైనా వెళ్ళారనుకోండి మీకు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ముందు పెట్టేస్తారు వాళ్ళు అదేంటి అటెట్టా అనుకుంటున్నారు కదా హైదరాబాద్లో చోట్ల రేపటి నుంచి రెండు రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుంది కోదండపూర్ నాసర్లపల్లి కొడగండ్ల గ్రామాల వద్దన్నటువంటి పంప్ హౌజుల వద్ద పైప్ లైన్లు మరమ్మతులు చేస్తున్నారు దీనివల్ల బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపు ముప్పై ఆరు గంటల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పేసి అధికారులు తెలిపారు అన్నమాట ఫలితంగా ఇరవై రెండు ఏరియాల్లో ఈ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు హైదరాబాదులో రెండు రోజుల నీటి సరఫరా అంతరాయం వల్ల మిరాలం బాగ్ బాల్ షెట్టికేత్ తర్వాత అల్జుబైల్ కాలనీ అలియాబాద్ షమాబాద్ రసత్ నగర్ సంతోష్ నగర్ వినయనగర్ నగర్ సైదాబాద్ అస్మాన్గఢ్ దిల్చుక్ నగర్ చెంచల్గూడ యాకత్పూర్ తర్వాత మహబూబ్ మన్షన్ బొగ్గులకుంట అఫ్జల్గంజ్ హిందీనగర్ నారాయణగూడ అడిక్మెట్ శివం రోడ్ చిలకలగూడ ఈ ప్రాంతంలో ప్రజలు నీటిను పొ పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారనమాట సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏరియాలన్నిటి కూడా ఈ రెండు రోజులు మీరు వెళ్ళకపోవడమే బెటర్ అటు మంచి నీళ్ళు రావు ట్యాప్ నీళ్లు కూడా వచ్చే అవకాశం కనపడే పొరపాటున మోషన్స్ అయిపోయినా వెనుకో అంతే అరే పాపం మామ మహేష్ వద్దు 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 అంటే బలవంతంగా వచ్చిన సో ఎందుకైనా మంచిది ఎందుకండి ఇప్పుడు మనం ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చేటప్పుడు మన జాగ్రత్తలు మనం ఉంటే అయిపోద్ది కదండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి నీళ్లు లేవనుకో ఎంత ఇబ్బంది ఓకే సరే అలాగే అండి ఒక మంచి బిర్యానీ తీసుకొస్తాను మీకోసం ఎప్పుడు మీరు హైదరాబాద్లో బిర్యానీ తిన్నారా ఎక్కడ తిన్నారు చెప్పురావు సరే ఆహా ఇంకా నెక్స్ట్ ఓకే ఓకే మొత్తం ఇది నాలుగు చోట్ల తిన్నారు అంతే కదా కే బహార్ ప్యారడైజ్ బావర్చి ఇంకెక్కడ తిన్నారు చార్మినార్ దగ్గర తినుంటారు లేదంటే మీ ఇంట్లో ఉంటారు కదా బట్ ఏ మాట కామాటే అండి ఈ ప్రపంచంలో ఏదైనా రుచికరమైనటువంటి అలా బిర్యానీ ఉంది అంటే కేవలం హైదరాబాద్ సమస్యే లేదు అందులో అసలు హైదరాబాద్ బిర్యానీ తింటే ఎంత బాగుంటుందో తెలుసా దట్టు ఈ చలికాలంలో వేడి వేడి బిర్యానీ ఆహా మామూలుగా ఉండదు అనమాట బిర్యానీ ఎలా తయారు చే తెలుసా మీకు బిర్యానీ తయారు చేసినా చేయకున్నా కూడా అందులో కొన్ని మసాలాలు ఉంటాయి అవి మసాలాలు మనమే ప్రత్యేకంగా దంచుకోవాలన్నమాట ఈ లవంగాలు ఇలాచీలు సాజీరా ఇంకా యాలకులు ఇవన్నీ కలిపి మనం మసాలా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ మంచిగా మ్యారినేట్ చేసి రైస్ను మంచిగా ఉండేసి చికెన్ కొంచెం మ్యారినేట్ అయిపోయి అంటే ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిన సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉడికినటువంటి రైస్లో వేసి కింద ఇంకా కొంచెం మంట పెట్టేస్తే లాస్ట్కు మనకు ఘుమఘుమలాడే చక్కని బిర్యానీ రెడీ అయిపోద్ది ఇప్పుడు నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందారా అనుకుంటున్నారు కదా ఈ పాట వినండి నేను ఎందుకు నేను బిర్యానీ రెడీ చేసుకుంటున్నాను చాలా కష్టపడి బిర్యానీ రెడీ చేశాను నేర్చుకున్నాను నేను తినడానికి కాదు మా ఫ్రెండ్స్కి పెట్టడానికి కాదు ఎవ్వరికి పెట్టడానికి కాదు బేబీ కోసం ఈ పాటలో లాస్ట్కి అమ్మాయి అడ్వాన్స్ ముందు కొట్టు ఓ చిన్న ముద్దు పెట్టు అన్నది అడ్వాన్స్ అంటే ఏం అడ్వాన్స్ చేయాలి అబ్బా కాదు ఏం అడ్వాన్స్ ఏంది ఓకే బాగానే ఉంది చక్కగా ఉంది పాట ఇప్పుడు అర్థమైందా బిర్యానీ నేర్చుకున్నాడు నేను ఎస్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఏం జరిగింది తెలుసా మార్నింగ్ వాకింగ్ వెళ్ళాను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత బ్రష్ అని చెప్పేసి పేస్ట్ తీసాను కొంచమే ఉంది అందులో ఎట్లా చేయాలి ఇంత మార్నింగ్ మళ్ళీ బయటకు ఎట్లా వెళ్ళాలి నాకు ముందే బయటికెళ్ళేసి కిరాణా షాప్లో చుట్టూ తిరగడం నాకు అసలు ఇష్టం ఉండదు సరే అని చెప్పేసి ఏం చేశానంటే గట్టిగా ప్రెస్ చేశాను అనమాట ప్రెస్ చేస్తే కొంచెం వచ్చేసింది అమ్మ బతికింట దేవుడు అయిపోయింది సరే ఇంకా బ్రష్ చేసుకున్నాము ఆఫీస్కి అంతా అయిపోయింది నైట్ ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ మర్చిపోయాను నాకు అసలు గుర్తులేదు మళ్ళీ మనం మార్నింగ్ బ్రష్ చేసుకోవాలి కదా సరే అని చెప్పేసి అప్పుడేం చేశాను వెళ్ళి ఈ దీనికోసం క్లోజప్ కోసం చూస్తే మళ్ళీ అదే కనిపించేసింది అప్పుడు అనిపించేసింది అబ్బా అనవసరంగా మర్చిపోయానే చి అసలు ఏంటి ఏం గుర్తుండట్లేదు ఏంటి అని చెప్పేసి టూత్పేస్ట్ని ఈసారి ఏం చేసామంటే కింద పెట్టేసి చేయితోటి అలా గట్టిగా ప్రెస్ చేశాను అనమాట ప్రెస్ చేస్తే మళ్ళీ కొంచెం బయటకు వచ్చేసింది అమ్మ బతికినరా దేవుడు సరే అయిపోయింది అమ్మయ్యా అయిపోయింది మొత్తానికి అయితే అని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళడం బిజీ స్కెడ్యూల్ రాత్రి పన్నెండు వన్ అవుతుంది నిజంగా నాకు గుర్తు వస్తుంది ఏమో అనుకున్నాను నేను గుర్తురాలే మళ్ళీ మార్నింగ్ బ్రష్ చేయాలి కదా అంటే నైట్ టైం వేసుకోవారా ఓకే అయితే మళ్ళీ నాకు టూత్పేస్ట్ లేదు ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి ఇట్లా కాదు దీని సంగతి చెప్పాలని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళేసి కత్తి తీసుకొచ్చా కత్తియో కత్తెరను తీసుకొని వచ్చాను కత్తెరెతోటి మంచిగా కట్ చేశాను చేసి మొత్తం ఎడల్ప్ చేసేసాను దాన్ని చేసి అందులో బ్రష్ పెట్టేసాను బ్రష్ పెట్టేసి గుండె నిప్పేసాను దాన్ని ఫస్ట్ లాస్ట్కి అంటే చివర ఒకరికి కట్ చేస్తే చాలు మంచిగా ఇట్లా ట్యూబ్లాగా అయిపోతుంది ఆ ట్యూబ్లో అది పెట్టేసి ఆ హైగ తిప్పేసి బయటకు తీసే వరకు అంత పేస్ట్ వచ్చేసింది అమ్మ బాబు ఇక ఈరోజు ఈ మొత్తంకైతే ఆ ట్యూబ్లాగ వేసి ఆ బ్రష్ని పెట్టి లోపల అటుడి తిప్పేసి అని అయిపోయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో పోయేటప్పుడు నేను టూత్పేస్ట్ కోల్కొని ఒక టూత్పేస్ట్కి నేను ఇన్ని కష్టాలు పడితే షాంపూ బాటిల్ పరిస్థితి ఏం తెలుసా షాంపూ అయిపోయింది షాంపూ బాటిల్ అయిపోయిన తర్వాత అందులో వాటర్ పోసి అలా 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 అలి సరే ఒక్కసారో రెండుసార్లు ఊపితే పెద్దగానే వచ్చేసింది అనుకున్నానమ్మ వారం రోజులు వస్తుంది కదా ఆ వాటర్ వాటర్ అంతా ఒకే రోజుకి అయిపోయింది అనమాట ఇవన్నీ నేను చేసే అని మీరు నవ్వుతున్నారు చూడండి దొంగలు మీరు కూడా చేసేవి ఇక ఈ సబ్బు పే యూనో షాంపూ పేచు విషయం పెడితే ఇక బయటికి వెళ్ళడానికి వెళ్ళాక మామూలుగా సబ్బు ఉందనుకోండి ఈ సబ్బు కొంచమే ఉందనుకోండి మామూలుగా కొంచెమే అంటే కొంచమే దాన్ని జీవితంలో ఎంత జాగ్రత్తగా వాడతారు ఫస్ట్ ఎందుకైనా మంచిది మంచిదని ఫేస్కి రా చేసుకుంటా అమ్మయ్యా చిన్న సబ్బుతో స్నానం చేయొచ్చారు అనిపిస్తే తెలుసు ఏదో మా మధ్య తరగతి జీవితాలు కష్టాలు కన్నీలు ఎస్ మనతో మాట్లాడానికి రెడీ అంటున్నారు హలో యా నమస్తే అండి ఏమండి నా కష్టాలు చూసి కాల్ చేశారా మీరు అయితే మీరు కూడా నా అమ్మ ఒక్కటే కాదు లేరా మామ మేము కూడా అదే పరిస్థితి అనుకుంటున్నారా బాత్రూమ్ లో సోఫు లేకుండా వెళ్ళిపోతాము అట్లాగే మర్చిపోతాం పెట్టుకోవటానికి కూడా మర్చిపోతాం తర్వాత ఇప్పుడు ఈ ఏ మాట కామాటండి వెస్ట్రన్ టాయిలెట్ వెస్ట్రన్ మోడల్ చాలా బాగుంటుందండి ఇండియన్ అయితే చాలా కష్టం ఒక్కొక్కసారి ఈ ఇండియన్లో ఏందంటే మనం సబ్బు పెట్టుకునేటప్పుడు జారీ అందులో పడిపోయింది అనుకోండి ఈ జీవితంలో విరక్తి వచ్చేసింది ఓసారి ఇట్లనే ఇలా 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 అంటుంటే చక్కగా అందులో టాయిలెట్లో పడిపోయింది దీర్ఘంగా ఒక ఐదు నిమిషాలు ఇచ్చి విధవ జీవితం ఏం విట్టలేమి సంగతి ఏం చేస్తున్నాయి ఆవా గట్టిగా గట్టిగా మీకు గట్టిగా ఒత్తి తీయడం భలే ప్రాక్టీస్ చేస్తున్నావు ఈ ప్రశ్న వల్ల అంతేకాదు బావా ఇది నాకు కూడా సేమ్ సంగటన జరిగింది మా నువ్వు చెప్తా ఉంటే కాపీ పేస్ట్ లాగా అనిపిస్తుంది నాకు అవునా ఇది చాలా మటుకు జరుగుతుంది ప్రతి ఒక్కరికి మనం మర్చిపోయేది అదే పొద్దున్నే వెళ్ళి జస్ట్ బ్రష్ చేతిలో పెట్టుకున్నాక టూత్ టూత్పేస్ట్ గుట్టుకొచ్చి అప్పుడు దాన్ని ప్రయోగం రకరకాలుగా ప్రయోగం చేస్తుంటారు మామ సూపర్ మామ మీరు అసలు అంతేటరు మావా అబ్బబ్బబ్బా లాస్ట్ కి బ్రష్ లోపల పెట్టి తిప్పారు చూడు అదే అయలేక ఇప్పుడు చాలా మంది కాల్ చేస్తారు కావచ్చు తర్వాత అరే పోయేటప్పుడు ఒక పేస్ట్ కొనుక్కొని రో ఆ బాధలు భరించలేకపోతున్నా

ఇప్పుడు సబ్బులు టూత్పేస్ట్లు తదితర ఉత్పత్తులు వాడే ట్రెక్లో ట్రెక్లోసాన్ వల్ల హీనత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ఐఐటి పరిశోధకులు వాళ్ళు తెలియజేస్తున్నారండి అభివృద్ధి చెందుతున్నటువంటి జీబ్రా చేపపిండి నాడి వ్యవస్థపై ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని వాళ్ళు నిర్ధారించారు ట్రెక్లోసాన్ను సూక్ష్మజీవులు చంపేందుకు ఉత్పత్తులు పాడైపోకుండా వినియోగిస్తారనమాట దీనివల్ల మనుషుల్లోనూ న్యూరో ట్రాన్స్మిషన్ జన్యువుల ఎంజాయం నరాలను నష్టం చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇవి కర అంటే సబ్బు కానీ పేస్ట్ కానీ కరావు కాకుండా ఉండేందుకు జీబ్రా చేపపిండం నాడీ వ్యవస్థపై ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని వాళ్ళు నిర్ధారించారనమాట ఈ సబ్బు పేస్టుల్లో ఏందంటే ట్రెక్లోసాన్ అని చెప్పేసి సూక్ష్మజీవులను చంపేందుకు అలాగే ఉత్పత్తులు పాడైపోకుండా వినియోగిస్తారనమాట ఇవన్నీ కూడా సో అందుకోసం సబ్బు పేస్టుల్లో ఈ ట్రెక్లోసాన్ అనేది నరళ క్షీణతనకు మనకు నష్టం కలిగించే అవకాశం ఉందని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తెలియజేశారనమాట దానికోసం ఇదంతా చెప్పాల్సి వచ్చిందనమాట ఇది చెప్పింది మాత్రం నిజం అక్షరాల నిజం మరి ఎలా ఉంది తాజా సమాచారం ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా మామా ఫుల్ వర్షం మామ నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది అవునా వర్షం పడుతుంది మామ ఇక్కడ ఇప్పుడు మాకు వర్షాకాలం కదా యాక్చువల్లీ ఇప్పుడు చలికాలం కా వర్షాకాలం రెండు మిక్స్డ్ ఉంటది మాకు బాగా అంటే ఎంజాయ్ అంటే

బల ఉంటుంది బట్ మాట కాబట్టి చలికాలంలో అంటే చలికాలం ఎండింగ్ తర్వాత చేపలు తింటే మాత్రం చాలా బాగుంటుంది అంటే యాక్చువల్గా కార్తీక మాసంలో తినకూడదు అది ఇది అని చెప్పేసి అంటారు బట్ ఇప్పుడు తినచ్చు కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా కార్తీక మాసం వెళ్ళిపోయింది కాబట్టి మీరు పులుసు చేస్తారా ఫ్రై చేస్తారండి బాగా చేస్తాము అంటే బాగా ఫ్రై చేసేవాళ్ళు మొగుడిని కూడా బాగా ఫ్రై చేస్తారని ఏదో సర్వేలో వచ్చింది మీరు ఫ్రై చేస్తారా కాస్త సాఫ్ట్గా ఉండేవాళ్ళే ఎక్కువగా కర్రీ వండుతారట కాసింత కోపము కాసింత కథర్నాకు ఉండేవాళ్ళే ఎప్పుడు ఫ్రై చేస్తారట ఇంట్లో అన్ని ఐటమ్స్ సో మీరు ఫ్రై అయ్యే పులుసు రెండు రకాలుగా వాయి చేసేటట్టు అంతేనా ఉండేదే కదా యా బట్ మనం ఫ్రై తినొద్దు ఫ్రై తినొద్దు అని చెప్పేసి అనుకుంటాము అదే తింటాం తెలుసా అదేంటో అర్థం కాదు ఎగ్గులో కూడా ఎగ్గు వైటే తినాలి అసలు ఎల్లో తినొద్దు ఎగ్గు వైటే తినాలి ఎల్లో తినొద్దు తినద్దు తినద్దు తినొద్దు అనుకుంటే తినేస్తుంది ఫస్ట్ కొంచెం తిన్నది అనిపిస్తుంది కొంచెం తినగానే ఇంకొంచెం తిన్నాది అర్పిస్తుంది అయిపోయాయి మొత్తం ఓకే చాలా బాగుంది మరి సరదాగా ఏం చెప్తారు ఈరోజు చెప్పాను ఈరోజు ఇకొక ముఖ్య విషయం కూడా ఉందండి ఈరోజు విజయ్ దివాస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తూర్పు పాకిస్తాన్లో స్వతంత్ర పోర్ ఒకటి మొదలైపోయింది అది క్రమంగా భారత్ పాక్ యుద్ధానికి దారితీసింది యుద్ధంలో పాక్ ఓడిపోయింది మనతోటి అనంతరం బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ పదహారున విజయ్ దివస్ నిర్వహిస్తారండి తూర్పు పాకిస్తాన్లోని ప్రజలపై పాకిస్తాన్ విధించినటువంటి ఆంక్షలు దాడుల వల్ల అక్కడ అంతర్గత పోరు మొదలయ్యి యుద్ధానికి దారి తీసింది ఈ యుద్ధంలో భారత్ గెలిచింది అలాగే బంగ్లాదేశ్ కూడా ప్రత్యేక దేశంగా ఏర్పడింది అందుకోసం దీన్ని విజయ్ దివాస్ అని చెప్పేసి అంటుంటారండి మంచి విషయం తెలియజేశాను కదా యంత్రంగాని యంత్రం ఏమిటి అని చెప్పేసి అన్నారండి చెప్పమంటారా చెప్తారా చెప్పండి సాయంత్రం ఏంది ఇది సాయంత్రమే నేను ఆన్సర్ అడిగింది ఏం చెప్పండి అంటున్నా యంత్రంగా యంత్రం సాయంత్రం మామా సాయంత్రం పని చేయదా సాయంత్రం ఏం పని చేస్తాం అది కాలం కదా వెళ్ళిపోతా ఉంటది అది పని చేస్తేనే కదా వెళ్ళిపోయేది అది యంత్రంగా యంత్రం కాదు కదా మనం చేసిందన్నే యంత్రం అంటాం అది యంత్రం ఎలా వద్దు మామా అంతేనా అంతే ఓకే ఏంటి మరి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వనా ఇవ్వండి మీ గిఫ్ట్ కోసం వెయిటింగ్ జనవరి ఫస్ట్ కన్నా పంపిస్తారా ఏమని కాల్ చేస్తాను మామా ఏ విటల్ ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి మామా ఎప్పుడు అంటే అప్పుడు వచ్చేస్తా మామా అంత మంచి ఆఫర్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు నాలుగు గిఫ్ట్లు తీసుకురాడు బా అది కంపల్సరీ మామా ఏమన్న సారీ అన్న జనవరి ఫస్ట్ పంపిస్తారనే కాల్ చేశాను डेफिनेटగా అండి डेफिनेटగా పంపించే ప్రయత్నం చేస్తాము మంచి న్యూ ఇయర్ కదా 2020 సో డెఫినెట్గా పంపించే ప్రయత్నం చేస్తాను అవునండి 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 సో మొత్తాకైతే విఠల్ మీరు యంత్రం కానీ యంత్రం అంటే మీరేం చెప్తారు తంత్రంలో యంత్రం లేదు కదా అంటే మనకు ఆ పదంలో యంత్రం అనే పదం రావాలి ఆ పదంలో మీరు చెప్పే పదంలో యంత్రం అనే ఒక పదం రావాలి మామ యంత్రం ఇప్పుడు చెప్పేశారు ఓకే సో హైదరాబాద్ లో మంత్రంలో లేదు కదా ఇది కూడా ఒకటి ఉన్నది మళ్ళా ఓకే మన చిరంజీవి కూడా వచ్చినట్టున్నాడు చిరంజీవి గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం అంటవా మళ్ళా యంత్రం దగ్గర స్ట్రెస్ చేస్తావా తెలుగులో చెప్పాను దాని తర్వాత ఆంగ్లంలో చెప్పాను ఆంగ్లంలో చెప్పారు సో నైస్ ఆఫ్ యూ హైదరాబాద్లో కొన్ని కొన్ని ఏరియాల్లో రెండు రోజులు వాటర్ బంద్ అయిన విషయం చెప్పాను విన్నారా అది ఇందాకే చెప్పారండి కానీ ఏరియాల పేరు మాత్రమే వినలేదు సరిగా కానీ వాటర్ నీళ్ళ ప్రాబ్లం ఉందనేసి మాత్రం విన్నాను కానీ ఏ ఏరియా తెలియదు ఎక్కువగా మనకు ఏరియా పోవద్దు జాగ్రత్త ఉండాలి మీరు కూడా ఎవరు నేనమ్మా చిరంజీవి చిరంజీవి మీరు దయచేసి ఆ ఏరియాకి పోవద్దండి మీరు ఎందుకంటే బెంగళూరులో ఉన్నారా ఓకే ఏం లేదండి చిరంజీవి గారు ఇప్పుడు నేను విడ్డలు ఇద్దరం కలిసి మీ ఇంటికి వచ్చాము మీరు సుగుణ గారు మీరు ఎటో వెళ్ళిపోతున్నారు ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాను నేను నేను విఠలు ఇద్దరం కలిసి మీ ఇంటికి వచ్చాం మీ రూమ్కి వచ్చాం మీ రూమ్లో వాటర్ ప్రాబ్లం ఉంది మీరు ఎలానైనా మన ఈ మేడం ఉన్నారు కదా మేడం దగ్గరికి వెళ్ళేసి ఒక బకెట్ నీళ్ళు ఇవ్వరా మేడం మా ఫ్రెండ్స్ వచ్చారు అని మేడం అంటే ఎవరు సుగుణ మేడం సుగుణ గారు సుగుణ గారు ఓనర్ ఆంటీ ఓనర్ ఆంటీ అనుకో ఆంటీ వద్దు ఓనర్ ఆమె ఆంటీలా ఉండదు మలమ ఆంటీ అంటే కోపమై కట్టేసింది అదొక్క వాలకు నిల్లి ఏ కొట్ట కసమై ఓకే రెడీయా ఆం పేరే ఉన్నారు సుగుణ శ్రీ సుగుణ గారు ఒక బకెట్ వాటర్ ఇస్తారా నేనుకపోతే మాకే లేవు అదే జస్ట్ అవసరం ఎడి అడుగుతున్నాను yes sir ఈ రోజు ఒక్క రోజు అన్నారు కదా ప్రస్తుతానికి మాకే టూ బకెట్స్ ఉన్నవి వాటితోనే మేము సర్దుకొస్తా ఇవ్వలేము అయ్ చిరంజీవి మామా మామా బాత్రూమ్ నుండి వన్ అవర్ అయింది మామా తొందరరా ఆ విఠల్ మామ రెండు గంటలు అయింది పోయి ఇంకా బయటికి రాలేదు ఏ తొందర పోయి తీసుకురా పో బావా కావాలంటే వెయ్యి రూపాయలు ఇస్తారు మావా తొందర పోయి తీసుకురా పో బావా ప్లీజ్ ఏంటండి సుగుణ గారు ఇలా చెప్తున్నారు జస్ట్ ఒక రోజుకి ఏం చెప్పాను కదా సర్దుకోండి టూ బకెట్స్ ఉన్నాయండి మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం మేము ఎలా చేయాలి చెప్పండి దీనికి సొల్యూషన్ మీరు ఏమన్నా చెప్తే ఇప్పుడు పిస్తాకి ఇస్తాను తర్వాత కావాలంటే మీరు 4 బకెట్ కావాలి 1/4 బకెట్ హాఫ్ కుడ్ కాదు సారీ 3/4 బకెట్ బకెట్ కూడా ఇవ్వలే ఒక లీటర్ కూడా ఇవ్వలేము ఎరేంజ్ మామ అర్జెంట్ అని చెప్పు లేదంటే అక్కడ కష్టం కాలు మీద పడాల్సిందే ఏ ఇది చాలా అన్నీ బాబా ప్లీజ్ బావా బాబా ఆ విట్టాలు రెండు గంటల లోపలే ఉన్నాడు బాబా బయటికి రావట్లేదు ఓకే ఇప్పుడు సుగునా గారు మీరు రండి అండి మా ఇంటికి రండి మా చిరంజీవి ఇంటికి రండి ఇప్పుడు మా సంగతి తెలుస్తా మీరు వాటర్ ఇవ్వలే కదా మీరు రండి హలో సార్ ఒకవేళ నేనైతే ఉన్న దాంట్లోనే కొద్దిగా ఇస్తాను అనమాట నా యొక్క అది నా యొక్క మనస్తత్వం ఏం ఉన్న దాంట్లో ఇస్తారు ఇక లేకనేమే ఇన్ని ప్రాబ్లం లో ఉన్నా ఉన్నాయి ఇస్తావా ఇంకా అంటే ఏంటి అని ఉద్దేశం నాకు అసలు అర్థం కాదు నేను అడిగి చెప్తూనే ఉన్నా వద్దయా మనం ఒక హోటల్లో దిగుదామా విఠాలు నా మాట విను అని చెప్పేసి అంటే లేదు మనోడు చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి లెవెల్లో చూసుకుంటారు అది ఇదే అని చెప్పేసి అన్నావు

వెయ్య రెండు వేల అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి అంటున్నారు మీరు చెప్పారు వెయ్యి రూపాయలు కొనేస్తా అయితే కాకపోతే నాలుగు లీటర్లు కావాలి నాలుగు వేలు అయింది మా బాటిల్ తోటే ముక్క లీటర్ ఉంటది అది అది తీసుకోండి దాంట్లో కూడా మేము పావు కమిషన్ వాటర్ లో లీటర్ కొనుక్కొని దానిలో ఏడు వందల యాభై పెట్టి ఆ లీటర్ ఏడు వందల ఫిల్ చేస్తారు అనమాట మామ మామ సౌండ్ రావట్లేదు తొందర వాటర్ తీసుకెళ్ళే నాకు నేను అన్నం నేను కూర్చున్నా వాటర్ లేవు నాకు మీరు ఏమనుకుంటున్నారా ఏంటో తప్పగా అర్థం చేసుకుంటారు నన్ను

వంద శాతం చేస్తాం ఇస్తానండి తక్కువ ఏంటంటే నాలుగు లీటర్లు కాబట్టి జస్ట్ ఏదన్నా లాస్ట్ లో కొంచెం కొసరేమన్నా ఇస్తారేమని ఒక చుక్క కూడా ఏమో ఇక్కడ చుక్క కూడా మేము పది నో నో ఇష్టమే తీసుకోండి సమయం ఆర్గ్యుమెంట్ బార్గెనింగ్ చేసే సమయం అనే నాకు అర్థం కాదు అరగంట సేపు అయింది అర్జెంట్ అర్థం చేసుకో అర్జెంట్ అంటే ఇంకా రేటు పెరిగిపోతుంది ఇక్కడ ఒక లీటర్ ఒక బాటిల్ ఇవ్వండి చాలు ఏ డబ్లే వెయ్యి కాదు ఒక బాటిల్ తాగిస్తే మొక్క లీటర్ వాటర్ తీసుకెళ్ళి వేరు రూపాయలు పోయా పోయే పో వాటర్ వాటర్ వెరీ గుడ్ మోసరికి అయితే వెయ్యి రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనేసాడు సూపర్ సూపర్ ఆ పరిస్థితి ఉంది మామ ఇప్పుడు అవునా అంతే కదా వాటర్ ఇప్పుడు మనం కొనుక్కొని తాగుతున్నాం అమౌంట్ ఎంత అనేది కాదు మామ కానీ వాటర్ అనేది ఇప్పుడు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా అంతట్లో ఓన్లీ విఠల్ గారు మీరు చెప్పే నిజమే కాకపోతే ఏంటంటే పట్టణాల్లో పట్టణాలు ఏంటంటే కొనడం అంటే వాటర్ క్యాన్ ఉంటుంది అంటే ఫిల్టర్ ఉంటుంది దానిలో పెట్టుకుంటారు లేదంటే మినరల్ వాటర్ అలా లేదంటే కార్పొరేషన్ నీళ్ళు ఉంటాయి అలాంటప్పుడు నాకు తెలిసి అవసరం లేదనుకుంటా ఓకే వండర్ఫుల్ మామ మొత్తం కైతే హైదరాబాద్ తాజా పరిస్థితి కొన్ని కొన్ని ఏరియాల్లో చిన్న ఇది ఉంది నాకు చిన్న సందేహముంది మామ ప్రేమకి దోమకి తేడా చెప్పండి మామ ప్రేమకి దోమకి ప్రేమ దోమ కాటేస్తుంది ప్రేమ కాటేదు దోమ కాటేస్తుంది రెండు కూడా రక్తాన్ని పీల్చేస్తాయి మామ అంతేనా ఒక ఆయన ఇలానే ఒక ఆయన ఇలానే డాక్టర్ దగ్గర వెళ్ళా డాక్టర్ గారు పెళ్ళయి ముప్పై సంవత్సరాలు అయింది సార్ అయితే ఏంటండి ఏం లేదు సార్ ఏదో ప్రాబ్లం ఉన్నది ఏంటి అని మొత్తానికి అయితే ఆయన బ్లడ్ టెస్ట్ చేశారు చేసిన తర్వాత అరే నీది ఏబి పాజిటివ్ అయ్యా నీది బ్లడ్ గ్రూపు సార్ మా ఆవిడ కూడా వచ్చింది సార్ ఓకే మీ ఆవిడ రమ్మను అరే చాలా ఆశ్చర్యంగా ఉంది మీ ఆవిడది కూడా ఏబీ పాజిటివే ఎందుకుండదు సార్ ముప్పై సంవత్సరాలు నుంచి రక్తం ఇక్కడ దాగుతుంది ఇప్పుడు ఇప్పుడు రక్తం భర్తలు గ్రూప్ ఉంటే అదే నా ఇంకా మీనింగ్ లేదా ఇంకేముంటుంది మామ అంతకు తప్పి చెప్పించుకోవాలి వెరీ మచ్ చిరంజీవి థ్యాంక్ యూ సో మచ్ సాంగ్ రిక్వెస్ట్ యా ప్లీజ్ ప్లీజ్ చెపట్ చెపట్రా మూవీ నుంచి ఎర్త్ 250 మేనేష్ గారు אבי నవీ యా యా థాంక్యూ ఎస్పి పరిశరమ బస్ నుంచి స్టార్ట్ యా టూ డ్రెస్ నుంచి స్టార్ట్ అయ్యి

మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు కదా అర ఏమన్నా పాటలు ప్లే చేసావా మామ ఈరోజు ఏ మాట కాబట్టి మామ మీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మామ పాటల్లో మాత్రమే అనుకుంటున్నారా పాటల్లోనే కాదు అన్నిట్లలో బాగానే హలో మా ఏ మామ నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు ఓకే మణికంట మామ ఎలా ఉన్నారు సూపర్ వెరీ నైస్ మా వెరీ నైస్ మా నిజంగా ఈ మాట కా మాట చెప్పుకోవాలి ఒక అంటే ఒక విలన్గా ఉండటం ఒక విలన్గా యాక్ట్ చేయటం కానీ చూడడానికి విలన్గా ఉన్న విలన్గా యాక్ట్ చేసిన మనసులో మాత్రం మహారాజు సోను ఈ రోజు కరోనాతో బతుకులు చితికిపోయి రోడ్డున పడ్డ ఎంతో మందికి సాయం చేస్తున్నటువంటి సోను సూద్ అవార్డులు గులాములు ఆయనకి తాజాగా టాప్ గ్లోబల్ ఏషియన్ సెలబ్రిటీ ట్వంటీ ట్వంటీగా నిలిచాడు సోను అంటే ఆసియాలో నంబర్ వన్ సెలబ్రిటీ మన సోను భయ్యానే పేదలకు సాయం ఉపాధి కల్పిస్తున్నందుకు యూకేకి చెందినటువంటి ఈస్టర్న్ ఐ న్యూస్ పేపర్ ఈ ర్యాంకును ప్రకటించింది దీనిపై స్పందించినటువంటి సోను భారతీయులకు తన చివరి శ్వాస వరకు నేను సాయం చేయడానికి సిద్ధమే అని చెప్పేసి ఆయన గొప్ప మనసు చాటుకున్నారు సోను బాయ్ కంగ్రాచ్యులేషన్స్ నేను నువ్వు ఎవరికైనా సహాయం చేసావా చేస్తానని కొట్టారు మా అంటే జనరల్గా ఇప్పుడు మన మన కంట్లో ఏమన్నా రాయి గిట్లా పడిందనుకో మామ కంట్లో రాయి పడింది అనుకో అది మనం ఏం చేస్తాం ఒక్కొక్కసారి నాలుగుతో తీస్తాం తెలుసా కాకుంటే మా పక్కింటి అమ్మాయికి అన్నములో అన్నం తినేటప్పుడు రాయి వచ్చింది మామ నోట్లోకి కొట్టారు మామ నన్ను కొట్టేశారు నేనేం తప్పు చేశాను మామ నాకు అసలు అర్థం కాదు అరే కళ్ళల్లో రాయి పడితే నాలుగదో తీశారు అమ్మాయికి నోట్లో అన్నం తినేటప్పుడు రాయి పడిందట నాలుగదో తీయడం తప్ప అర్థం చేసుకున్నావు నేను గ్యాప్ ఇవ్వగల చిన్నప్పుడు మనం ఏం చేసేదంటే ఈ రేగుపళ్ళు ఉంటాయి కదా మామ అవును నాకు రేగుపాళ్ళు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఎక్కడికేవో చాలా దూరం వెళ్ళిపోయేది చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోయేవాడిని రేగిపళ్ళ కోసం అన్నీ కూడా ఏరుకొని వచ్చేసి చక్కగా ఒక బట్టలో మంచిగా నీట్గా కడిగేసి దాన్ని కొంచెం 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 తింటుండేవాడిని అనమాట ఈ రేగుపళ్ళతోటి తిన్న తర్వాత గింజలు ఉంటాయి కదా మామ ఆ గింజలతో ఆడుకునేవాడిని నేను ఒక్కొక్కసారి ఆ గింజలను సరదాగా కొరికేవాడిని అయితే ఇప్పుడు చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి రేగుపళ్ళు మనల్ని రక్షిస్తాయి మామ విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి రేగుపళ్ళు తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది రక్తం ఉత్పత్తి వృద్ధి చేస్తాయి గొంతులో మంటను తక్కువ చేస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది డిహైడ్రేషన్ రాకుండా కాపాడుతాయి ఆకలిని పెంచుతాయి చెడు క్రొవ్వును కూడా మామ రేగుపళ్ళు

ప్రతి ఎండాకాలం చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎండాకాలం వెళ్లి ఏతకాయలు ఆడ ఉంటే ఆడ కోసుకొని వచ్చాన సో పెద్దగా వాటి కట్గా పోయాలి మేము ఏతకాయలు అంత బాగుండే ఏతకాయలు కరెక్ట్ మా నిజంగా కూడా చాలా బాగుంటుండే ఈ ఈ సమయంలో చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్లు కూడా కాకుంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి మరి అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ కువైట్ మలేషియా సింగపూర్ జర్మనీ జపాన్ ఇంతమంది వింటున్నారు మరి వాళ్ళకి రేగుపళ్ళు ఉంటాయో ఉండయో తెలియదు కానీ సంక్రాంతి ముగ్గులు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రేగుపళ్ళు పెడుతుంటారు మామా గొబ్బెమల పక్కన ఈ రేగుపళ్ళు ఎందుకు పెడతారో తెలుసా అదే మామ రేగుపళ్ళు గొబ్బమ్మల పక్కన పోస్తారు ఎందుకు తెలుసా అంటున్నా ఉంటాయి కాబట్టి పోస్తారు మా వీళ్ళు చిన్నపిల్లలకు రేగుపళ్ళు కూడా పోస్తూ ఉంటారు ఈ రేగుపళ్ళు పోయడంలో ఒక స్పెషలిస్ట్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన పేరు శంకర్ శంకర్ గారు రేగుపళ్ళు ఎలా పోస్తారు ఏంటి చెప్పండి దీని గురించి మాకు వివరాలు తెలియజేయండి కొన్ని ఒక నిమిషం దానికంటే ముందుగా హలో ఎవరండి మాట్లాడేది హలో హలో ఇద్దరు ఉన్నారు లైన్లో ఎవరు ఒకరు మాట్లాడండి ఫస్ట్ హలో ఎవరు మాట్లాడుతున్నారు మామ నమస్తే శంకర్ అలాగే ఈ మొబైల్ నుండి కాల్ చేశారు ఎవరు ఈ ఆత్మీయులు ఎవరు ఎవరండి మొబైల్ నుండి కాల్ చేశారు ఏం పనులు అవి గంగ గంగరేన్ పండ్లు అంటారు మామ ఏంటి ఏంటి మలక్షరను గంగరేన్ పండ్లు గంగరేన్ పండ్లు ఇక్కడ ఉంటాయి మామ గంగరేన్ గంగ నేరేడు పండ్లు గంగ నేరేడు నేరేడు పండ్లు కాదు బా పళ్ళు అంటారు గంగరే పెద్ద పెద్ద పళ్ళు కదా పెద్ద పళ్ళు మళ్ళ నేరేడు నేరేడు పండ్లు అంటే మళ్ళీ వేరే వస్తాయి కదా

ఏమో అదే చిన్నప్పుడు ఇట్లా ఏదైనా పని చెప్తే నీకు సానబెల్లం చానబెల్లం పెడతా ఈ పని చెప్పినట్టు సానబెల్లం అంటే ఎట్టు ఉంటుందని తొందర తొందరగా పనిచేసి వచ్చిన మామ నేను పనిచేసి వచ్చిన తర్వాత ఈ బెల్లం ఉంటది కదా బెల్లంలో కొంచెం నీళ్లు పోసి కొంచెం ఆనకం ఆనకంలాగా పలచ అంట ఆనక ఆనకం కూడా కాదు అంబల్లాగా చేసేసి దాన్ని అరచేతిలో ఏలు పట్టి రా కొంచెం రాసిండ్రు రమ్మ రాసి రాసి అదే సానబెల్లం నాకు అన్నారు అవును బెల్లం అంటే నీకు ఇంకొక క్రేజీ నీకు ఒక క్రేజీ థింగ్ చెప్పనా చెప్పు మన మోచేయి ఉంటుంది కదా ఆ మోచేయి దగ్గర బెల్లం పాకం చేసి అక్కడ పెట్టేసుకొని ఆ పని చేసేయండి మీరు చాలా సరేనా ఉండండి ఒక నిమిషం అనురాధ గారు హలో హలో ఓకే మేడం అనురాధ మా ఏదో సమ్ డిస్టర్బెన్స్ పాపం అప్పటి నుండి ట్రై చేస్తుంది అమ్మాయి మనతో మాట్లాడడానికి బట్ అన్ఫార్చునేట్లీ అది కలవడం లేదు బట్ ఎన్వే ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ యూ మిస్టర్ శంకర్ శంకర్మ్మా సో అంత ఖతర్ల బస్ వచ్చేసిందా అమ్మా వస్తుంది బస్ వస్తుంది కానీ వింటున్నా షో వినుకుంటూ వినుకుంటూ ఆల్ రైట్ మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా వినండి ఒక మంచి పాట కూడా డెడికేట్ చేస్తాను నీకు ఓకే ఏం పాట ఏం పాట చేస్తారు మా ఏమంటే నాని గారు వేసారు కదా యా వేసేస్తాను ఇంకా వేరే పాట కూడా ఉన్నాయి బోల్డ్ పాటలు ఉన్నాయి మన దగ్గర ఓకే ఓకే ఆల్ రైట్ మామ థ్యాంక్ యూ వెల్ మామస్ ఇన్ మోమీస్ ఇక మన షోలో సమయం కూడా దగ్గరికి వచ్చేసింది ఓకే అయితే కొన్ని కొన్ని ట్విస్ట్లు మాత్రం భలే ఉంటాయండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట నేను ముట్టుకోకుండా నేను ముద్దు పెడతాను తెలుసా అన్నాడట అడిగిన అమ్మాయి అవునా ముట్టుకోకుండా కూడా ముద్దు పెట్టచ్చా అనే అమ్మాయి అందట యా అంటే నో అది చాలా కష్టం ఈ ప్రపంచంలో ఎవ్వరు అట్లా చేయలేరు ముట్టుకోకుండా ముద్దు పెట్టలేరు అంటే సరే బెట్టా బెట్ట అనుకున్నారు ఇద్దరు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టు ఈ పిల్లవాడు చక్కగా వెళ్ళేసి ఆ అమ్మాయిని ముద్దు పెట్టేసుకున్నాడు ఏ నువ్వు ఓడిపోయాను ఓడిపోయాను వెయ్యి రూపాయలు ఇచ్చేయని చెప్పేసి అమ్మాయి వెయ్యి రూపాయలు తీసుకో అయిపోయా అలాగే ఇంకొక అమ్మాయి ఏముంటుందంటే మీసాలు కుచ్చుకోకుండా ముద్దు పెట్టగలవా అంటుంది అనమాట ఆ ఏమున్నది మీసాలు తీసేస్తే అయిపోయా అని వీడను ఇటువంటి బోల్డ్ భార్యాభర్తల మధ్య అలాగే మరదల మధ్య ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని కబుర్లు జరుగుతూనే ఉంటాయి అలాగే మనకు పూర్ణ గారు మెసేజ్ చేశారు హాయ్ మహేష్ గారు అని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణ గారు అండ్ అలాగే మిగతా వాళ్ళందరికీ బిగ్ బిగ్ హాయ్ మన రవీందర్ తల్లారవీందర్మామ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ తల్లా రవీందర్మామ ఓకే ఇక మన షోలో సమయం అయిపోయింది రేపు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మిమ్మల్ని అలరించడానికి మీ మావా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు